బెదిరించే వాళ్ళని బెదిరిస్తున్నారు, కొట్టే వాళ్ళని కొడుతున్నారు, మట్టిలో తీసుకుపోయి కిడ్నాప్ చేసుకుపోయి కొట్టే వాళ్ళని కొడుతున్నారు, చంపేస్తామని చెప్తున్నారు. ఇది నిత్యం జరుగుతూ ఉంది. రెండోది ఏం జరుగుతూ ఉంది, ఎవరన్నా మీడియాలో స్వేచ్ఛగా యూట్యూబ్లలో కానీ లేదా ఛానళ్ళలో వాళ్ళు పెట్టుకున్న ఛానళ్ళలో వార్త ప్రసారం జరిగిన వాళ్ళు ఇళ్ళలో బెదిరిస్తున్నారు. చివరికి ఎక్కడికి వచ్చిందంటే తల్లిదండ్రులు కూడా బెదిరించే పరిస్థితి వచ్చింది. మీ 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 కొడుకు ఈ పని చేస్తున్నాడు, ఈ కొడుకు కనుక ఇది ఆగకపోతే మీ కొడుకు ఇబ్బందుల పాలవుతాడు, మీ కుటుంబం ఇబ్బంది పాలవుతుందని చెప్తున్నారు. మూడోది ఏంటంటే కార్యకర్తల మీద జెండా పట్టుకొని బయటికి పోతే చాలు, ధర్నాలో పాల్గొన్నా చాలు. అంటే ఇతర పార్టీలలో పనిచేసే కార్యకర్తలు, మరీ ముఖ్యంగా భారతీయ జనతా పార్టీలో పనిచేసే కార్యకర్తలని ఎంత వేధింపులకు గురి చేస్తున్నారంటే, ఒకవేళ బీజేపీ సర్పంచ్ గారు ఉండాలనుకోండి, ఆయనకు బిల్లులు రావు, ఆయన సర్పంచ్ పదవి ఎప్పుడు కూడా కొట్టాలని చూస్తూ ఉంటారు. ప్రతిపక్ష పార్టీల సర్పంచ్ల మీద, ఎంపీటీసీల మీద ఎంత వేధింపులకు పాల్పడుతున్నారో నేను ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాను. వాళ్ళ బిల్లులు కూడా రావు, వాళ్ళు పనిచేసిన బిల్లులు కూడా రాకుండా అడ్డుకుంటూ ఉన్నారు. ఇలా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం చేసే దుర్మార్గాలను ఎండగట్టే వాళ్ళని కానీ, ప్రచారం చేసే వాళ్ళని కానీ, ఎదిరించే వాళ్ళని కానీ పోలీస్ స్టేషన్లు పిలిపించి కేసులు పెడుతున్నారు, అప్పుడప్పుడు కొడుతూ ఉన్నారు. మా మహేందర్ చెప్పొచ్చు నాకు తెలిసి, మా మహేందర్ అని చెలుపూరు సర్పంచ్, ఆయన సీనియర్ మోస్ట్ సర్పంచ్, అంతకుముందు ఒక సర్పంచ్ ఉండే, ఎవడో ఒక అక్రమంగా కేసు పెడితే పోలీసులను తీసుకుపోయి ఆయన కొట్టుడే కాకుండా ఆ కొట్టే దెబ్బలు వినబడాలి నాకు, ఆ కొట్టే దెబ్బలు నాకు ఫోన్లో పెట్టాలని చెప్పేటువంటి నికృష్టమైన పరిస్థితి వస్తే ఇంకేమిటి చెప్పండి. నేను ధర్నా చేసిన, సిఐని సస్పెండ్ చేయమని చెప్పినా ఇంతవరకు స్పందన లేదు. అంటే పోలీస్ స్టేషన్లు చట్టాన్ని లోబడి పనిచేస్తలేవు, పోలీస్ స్టేషన్లు మా దగ్గర కేసీఆర్ ప్రగతి భవన్ ఆదేశాలతో పనిచేస్తున్నది సజీవ సాక్ష్యం. అది ట్రాక్టర్లు ఉన్న రిస్క్ ట్రాక్టర్ అరే మీ భాష అంటే పచ్చి బూతులు, మనం చెప్పుకోవడానికి కూడా సంస్కారం ఉండడం వస్తుంది. మా విలాసాగర్లో వాగుపక్క పండు ఉంటుంది, మానేరు వాగపక్క పంటే విలాసాగర్ ఉంటుంది, ఆ విలాసాగర్లో 40-50 ట్రాక్టర్లు నడుస్తాయి. అరే మీరంతా ఈటలాంద్ర కొట్లేసినరా అని బూతులు తిట్టి, మీరు బిడ్డ అందరికందరు తప్పైందని చెప్పి ఈటలాంద్రకు వ్యతిరేకంగా మీ ఓట్లేసిన కర్మానికి ఇన్ని బాధలు అనుభవిస్తామని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టి మీరు రాజీనామా చేస్తే మేము ట్రాక్టర్ నడుతాయని చెప్పింది. ఇట్లా కోకొల్లలుగా ఉన్నాయి ఇవన్నీ. మా వాళ్ళు మౌనంగా భరిస్తున్నారు. మా వాళ్ళు ఎక్కడి దాకా వచ్చారంటే, వీళ్ళున్నంత వరకు మా ట్రాక్టర్ నడవకపోతామే, వీళ్ళున్నంత వరకు మా భూవలు దొరకకపోతామే, కానీ లొంగిపోయే ప్రసక్తి లేదని చెప్పి తట్టుకుంటూ ఉన్నారు, లోపల లోపల బాధపడుతూ ఉన్నారు. ఇవన్నిటి ఫలితం తప్పకుండా వస్తుంది వాళ్ళకు. మరి పోలీస్ మరి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పోతలేవా ముఖ్యమంత్రికి? మరి ముఖ్యమంత్రికి ఏమైందో తెలియదు, కానీ ఇవన్నీ అంటే కావాలని చేస్తున్నట్టు కనబడతా ఉంది. సర్పంచ్ల మీద, కార్యకర్తల మీద, ప్రజల మీద కూడా దౌర్జన్యం కొనసాగుతూ ఉంది. పార్టీని మారడం బట్టలు మార్చుకున్నంత ఈజీగా ఉండదు, గుర్తుపెట్టుకోండి. బట్టలు మార్చుకున్నంత ఈజీగా ఉండదు పార్టీని మారంటే, అదొక పెద్ద జీవితంలో గొప్ప నిర్ణయంగా ఉండాలి, గొప్ప కారణంగా ఉండాలి. ఇప్పుడు నేను పార్టీ మారినాను, నేను 100 సార్లు చెప్పి పార్టీ మారలేదు అని.